హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇవాళ మన వీడియోలో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి, అలాగే దాని యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటి, ఇవన్నీ ఈరోజు ఇవాళ మన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అనలైటికల్ టెక్నిక్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ లెస్సర్ ఎక్స్టెంట్ టు ద ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రెండ్స్. ఇది దీని యొక్క డెఫినేషన్ ఫ్రెండ్స్. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మెయిన్గా స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి అండ్ లెస్సర్ ఎక్స్టెంట్ టు ద ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ కోసము మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఫార్మసూటికల్ ఇండస్ట్రీలో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్కి, అలాగే స్ట్రక్చరల్ ఎలిసిడేషన్కి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్కి, డిటెక్షన్ ఆఫ్ ఇంప్యూరిటీస్కి. దీనికి మెయిన్గా ఇన్ ఫార్మసూటికల్ ఇండస్ట్రీలో మనం ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే డైలీ లైఫ్లో కూడా మనకు ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఎలాగో చెప్తాను. ఎలక్ట్రానిక్ డివైజెస్, మనం టీవీ, కంప్యూటర్, రిమోట్స్ ఇవన్నీ వాడుతుంటాం కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి వచ్చే రేస్ అనేది ఐఆర్ రేస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నైట్ విజన్ అండ్ హీట్ థెర్మల్ ఇమాజినరీ కెమెరాస్లో ఏదన్నా వరల్డ్వి అనిమల్స్ని ఇలాంటివి షూట్ చేయడానికి, ఫారెస్ట్లు షూట్ చేయడానికి ఆ నైట్ విజన్ లో హీట్ని బట్టి ఇవి ఐఆర్ రేస్ అనేటివి ఐడెంటిఫై అయ్యి మన కెమెరాస్లో రికార్డ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే డార్క్ విజన్లో కూడా, ఆస్ట్రోనమీలో కూడా ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనము యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది డైలీ లైఫ్లో మనకు ఐఆర్ యొక్క యూజెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఐఆర్ యొక్క ప్రిన్సిపుల్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఐఆర్ ప్రిన్సిపుల్ ఏంటంటే, వెన్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐఆర్ ఈజ్ అప్లైడ్, ఇట్ కాజెస్ వైబ్రేషన్స్. అప్లైడ్ ఐఆర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్. ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐఆర్ టేక్స్ ప్లేస్, ఫైనలీ ద పీక్ ఈజ్ అబ్జర్వ్డ్. దీన్ని మనము ఐఆర్ యొక్క ప్రిన్సిపల్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఇన్స్ట్రుమెంటేషన్, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో వచ్చేసి రేడియేషన్ సోర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో అయితే సోర్స్ లైట్ ఉంటుంది, ఇక్కడ రేడియేషన్ సోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రేడియేషన్ సోర్స్ రిలీజెస్ ఐఆర్ రేస్ ఫ్రెండ్స్. రేడియేషన్ సోర్స్ అనేది మనకు ఐఆర్ రేస్ని రిలీజ్ చేస్తుంది. టాప్ డైరెక్షన్ ఇట్ టేక్స్ రెఫరెన్స్ మెటీరియల్, బాటమ్ డైరెక్షన్ ఇట్ టేక్స్ శాంపుల్ మెటీరియల్ ఫ్రెండ్స్. టాప్ డైరెక్షన్లో ఇది వచ్చేసి స్టాండర్డ్ మెటీరియల్ తీసుకుంటే, బాటమ్ డైరెక్షన్లో వచ్చేసి శాంపుల్ మెటీరియల్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెఫరెన్స్ మెటీరియల్ అండ్ శాంపుల్ మెటీరియల్ రిలీజెస్ రిఫ్లెక్షన్ రేస్ ఫ్రెండ్స్. ఈ రెఫరెన్స్, ఈ స్టాండర్డ్ శాంపుల్ వచ్చేసి రిఫ్లెక్షన్ రేస్ని రిలీజ్ చేస్తాయి ఫ్రెండ్స్. టూ ఆర్ మూవ్స్ టువర్స్ టు ద చాపర్, ఈ రెండు వచ్చేసి మనకి చాపర్ గుండా ప్రయాణిస్తాయి ఫ్రెండ్స్. చాపర్ ప్రొడ్యూసెస్ రేడియేషన్ ఆఫ్ ఐఆర్, ఈ చాపర్ ఏం చేస్తుందంటే ఇది రేడియేషన్ ఆఫ్ ఐఆర్ని మనకు రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎంత అంటే ఇవి చాలా బల్క్ రేడియేషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దీస్ బల్క్ రేడియేషన్స్ మూవ్స్ టువర్స్ టు ద మోనోక్రోమీటర్, ఇక్కడ మనకి మోనోక్రోమీటర్ల కొరకు ఇది బల్క్ రేడియేషన్ అనేటివి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ మోనోక్రోమీటర్ ఏం చేస్తుందంటే, మోనోక్రోమీటర్ సెపరేట్స్ ద బల్క్ రేడియేషన్ ఇంటూ మోనో రేడియేషన్. ఈ యొక్క బల్క్ రేడియేషన్, ఎక్కువ రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఈ స్టాండర్డ్ శాంపుల్ యొక్క మెటీరియల్ని మనకు మోనో రేడియేషన్, సింగిల్ రేడియేషన్లోగా పాస్ చేసేసి మనకు సిగ్నల్ని పంపిస్తుంది ఫ్రెండ్స్. దీస్ సింగిల్ రేస్ మూవ్స్ టువర్డ్స్ టు ద డిటెక్టర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు డిటెక్టర్ ఛాంబర్ గుండా ఈ సింగిల్ రేస్ అనేటివి మూవ్ అవుతాయి ఫ్రెండ్స్. డిటెక్టర్ డిటెక్ట్ ద సిగ్నల్స్, డిటెక్టర్ ఏం చేస్తుంది, ఈ యొక్క సిగ్నల్స్ని డిటెక్ట్ చేసేస్తుంది. దీస్ సిగ్నల్స్ మూవ్స్ టువర్డ్స్ టు ద యాంప్లిఫైర్, దీస్ యాంప్లిఫైర్ యాంప్లిఫైస్ ద సిగ్నల్స్ టు ద రికార్డర్. ఈ యాంప్లిఫైర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే మనకు సిగ్నల్ని రికార్డర్లో రికార్డ్ చేసేసి మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రికార్డర్ వచ్చేసి మన రిజల్ట్ని స్పెక్ట్రమ్ రూపంలో మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనము స్టాండర్డ్కి శాంపుల్కి ఇలాంటివి కంపారిజన్ చేసుకుని మనము పాస్ అయిందా లేదా, విత్ ఇన్ లిమిట్లో ఉందా లేదా అనేటివి మనం యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి మీట్ అయితే దాన్ని పాస్ అయినట్టు లేదంటే ఫెయిల్ అయినట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఐఆర్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్. ఇలాగే ఇక్కడ యూటీఐఆర్ అండ్ ఎఫ్టీఐఆర్ కూడా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అసలు యువేటీఆర్ మీన్స్ యూనివర్సల్ అటానియేటెడ్ టోటల్ రిఫ్లెక్టెన్స్ ఫ్రెండ్స్. ఎఫ్టీఐఆర్ మీన్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ ఫ్రెండ్స్. యాక్చువల్గా దీన్ని మనం 3 మంత్స్ వన్స్ మనం క్యాలిబ్రేషన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఐఆర్ యొక్క డెఫినేషను, దాని యొక్క ప్రిన్సిపులు, దాని యొక్క యూజెస్, అలాగే ఇన్స్ట్రుమెంటేషను ఇవన్నీ ఇలా ఇవాంటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి, మరింత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫార్మా క్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఏమన్నా ఉంటే కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను.